హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సాధారణంగా పెళ్లి సారే అంటే స్వీట్లు, బట్టలు, పూలు, పండ్లు, ఇంటికి కావాల్సిన సామాన్లు, ఇలా ఎన్నో రకాల సామాన్లు సమూహంగా ఉంటుందన్నది చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అయితే తన చెల్లెలి పెళ్లికి ఓ అన్న ఇచ్చిన సారే గురించి వింటే వాట్ అన్ ఐడియా అనిపించి తీరుతుంది. ఇంతకీ ఎవరా అన్నయ్య, ఏంటి ఆయన పంపించిన సారే, తెలుసుకుందాం పదండి. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా మానమధురై పట్టణం. ఈ పట్టణానికి సంబంధించిన సురేష్ సెల్వి అనే దంపతులకు కుమార్తె విరోష్మ వివాహం ఆదివారం నాడు అట్టహాసంగా జరిగింది. పెళ్లి తంతు పూర్తయింది. అందరి ఆశీర్వచనాలు తీసుకున్న ఆ ఆడబిడ్డ కట్టుకున్న వాడితో కలిసి అత్తారింటికి పంపించే రంగం ఓవైపు సిద్ధమైంది. ఓవైపు అమ్మాయి వెంట పంపించేందుకు అమ్మా నాన్నలు వాళ్ల శక్తి కొద్దీ సారే రెడీ చేశారు. అనుకున్నట్టుగా అన్నీ సర్ది పెట్టామా లేదా అన్నది చెక్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆ జంట వచ్చిన బంధువులతో ఫోటోలు దిగుతోంది. పుట్టింటి వారు పెట్టిన చీరే సారలతోటి అమ్మాయి ఇక కొద్దిసేపట్లో అత్తారింటికి వెళ్లబోతున్న సమయంలో పెళ్లి కూతురు సోదరుడు రాహుల్ ఇప్పుడే వస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జల్లికట్టులో పాల్గొనే ఓ ఎద్దుతో పాటు ఓ పొట్టేలు, ఓ పందెం కోడి, వాటితో పాటు రెండు పెంపుడు కుక్కల్ని వెంటబెట్టుకుని నింపాదిగా వెళ్ళి పెళ్లి మండపానికి తిరిగొచ్చాడు. జరుగుతున్న ఫంక్షన్ ఏంటి, పశువుల సంత ఏంటి అంటూ వచ్చిన బంధువులు విసిగిపోయారు. అయితే వాటిని చూసిన పెళ్లి కూతురు ముఖం మాత్రం వెలిగిపోయింది. అక్కడే ఉన్న మైక్ అందుకున్న పెళ్లి కూతురు సోదరుడు, నా చెల్లికి మూగజీవులంటే విపరీతమైన ప్రేమ, అదిగో ఏటా జల్లికట్టులో పాల్గొనే ఆ ఎద్దంటే మహా ఇష్టం, ఆ కోళ్ళు ఆ సునకాలు అన్నీ ఆమె ప్రేమగా పెంచుకుంటున్న మూగజీవులు, వాటిని వదలాల్సిన బాధ లేకుండా వాటన్నిటిని కూడా సారెలోకి జత చేసే అంటూ బంధువుల సందేహాన్ని పూర్తిగా తీర్చేశాడు. ఈ మాటలు విన్న పెళ్లి కొడుకు ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. అటు అమ్మాయికి ఆనందంతో మాటలే కరువయ్యాయి. కట్ చేస్తే ఆ ఎద్దు డయాస్ మీదకెక్కింది. దాంతోపాటు ఆ మూగజీవులన్నిటితో కలిసి ఫోటోషూట్ జరిగిపోయింది. ఈ విచిత్రమైన సారి గురించి మాట్లాడుకుంటూ చెల్లెలి మనోగతాన్ని తెలుసుకుని చక్కగా రెస్పాండ్ అయిన ఆ అన్నయ్య మంచితనాన్ని మెచ్చుకుంటూ వచ్చిన బంధువులు ఇళ్ల కదిలారు. జనరల్ సారీతో పాటు ఈ స్పెషల్ సారీ కూడా ప్రత్యేకమైన లారీలో అమ్మాయితో కలిసి అత్తారింటికి బయలుదేరింది. ఈ వెరైటీ సారీ గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.